పెట్టండి. సో మరి లైన్స్ అండ్ యాంగిల్స్లో ఇది ఫోర్త్ వీడియో. సో మరి లాస్ట్ వీడియోలో థర్డ్ వీడియో ఏం డిస్కస్ చేసాం సార్ అంటే మరి మనం సో యాంగిల్స్ సంబంధించినటువంటి రకాలు డిస్కస్ చేసాం, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ లేదా క్లాసిఫికేషన్ ఆఫ్ యాంగిల్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో అవి ఇస్తూనే మీకు ఇంక ఎక్స్ట్రాగా ఇప్పుడు వేరే సెషన్ మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా మరి లాస్ట్ వీడియో డిస్కస్ చేసింది ఏంటో ఒకసారి చూద్దాం. మరి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం, ఓకేనా? సో మరి ఫస్ట్ యాంగిల్గా ఏమని చెప్పాం, జీరో యాంగిల్, అంటే 0 డిగ్రీస్ ఉంటే 0 యాంగిల్ అని. ఎక్యూట్ యాంగిల్ అంటే 0 డిగ్రీస్కి అదేవిధంగా 90 డిగ్రీస్కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ రైట్ యాంగిల్ అని డిస్కస్ చేసాం, రైట్ యాంగిల్ అంటే సరిగ్గా 90 డిగ్రీస్ ఉండడం, ఓకేనా? నెక్స్ట్ అబ్డ్యూజ్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్కి అదేవిధంగా 180 డిగ్రీస్కి మిడిల్లో ఉండడం. స్ట్రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్ అంటే సరిగ్గా 180 డిగ్రీస్ ఉండడం. సిక్స్త్ వన్ రిఫ్లెక్స్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180కి 360కి మధ్యలో ఉండడం. సెవెంత్ వన్ ఏంటి సార్ అంటే కంప్లీట్ యాంగిల్, ఓకేనా? సో సరిగ్గా 360 డిగ్రీస్ ఉంటుంది అని మనం కంప్లీట్ యాంగిల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని యాంగిల్స్ ఇస్తాను, ఓకేనా? ఆ యాంగిల్కి మీరు నేమ్ ఇవ్వాలి, ఓకేనా? అంటే ఏ యాంగిల్ అవుతుందో, ఈ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఏ యాంగిల్ అవుతుందో మీరు చెప్పాలన్నమాట, ఓకేనా? కొన్ని యాంగిల్స్ అండ్ ఇస్తాను ఇక్కడ, ఓకేనా? లుక్ ఎట్ ది 35 డిగ్రీస్, అది ఏ యాంగిల్ అవుతుందో మీరు రాయాలి, ఓకేనా? 135 డిగ్రీస్, 90 డిగ్రీస్, 60 డిగ్రీస్, 110 డిగ్రీస్, 89 డిగ్రీస్ అండ్ 150 డిగ్రీస్, 270 డిగ్రీస్ అండ్ 360 డిగ్రీస్ అండ్ 179 డిగ్రీస్ అండ్ 1 డిగ్రీ, ఓకేనా? ఇవన్నీ కూడా ఏ యాంగిల్స్ అవుతాయని చెప్పేసి మీరు ఇప్పుడు నోట్ చేస్తారనమాట, అక్కడ చూసుకుంటూ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 35 ఉంది, 35 అంటే ఎలా ఉన్నట్టు, 0కి 90కి మధ్యలో ఉన్నట్టు. 0కి 90కి మధ్యలో ఉంది కాబట్టి ఏ యాంగిల్ అవుతుంది, ఇది ఎక్యూట్ యాంగిల్ అవుతుంది, అలా అనమాట. అలా మీరు అది ఏ యాంగిల్ అవుతుందో నోట్ చేస్తారు. నోట్ చేయండి మొత్తం, ఓకేనా? చేశారనుకుంటాను, మరి నేను రాస్తున్నాను. 135 డిగ్రీస్ అంటే ఎలా ఉంటుంది, 90కి 180కి మధ్యలో ఉంటుంది, కాబట్టి దాన్ని ఏ యాంగిల్ అంటాం, అబ్డ్యూజ్ యాంగిల్ అంటాం, అబ్డ్యూజ్ యాంగిల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. మరి నెక్స్ట్ ఎవరు, 90 డిగ్రీస్ వచ్చింది, 90 డిగ్రీస్ అంటే ఎవరు, రైట్ యాంగిల్, సరిగ్గా 90 డిగ్రీస్ ఉంటుందని ఏమంటాము, రైట్ యాంగిల్ అంటాం. 60 డిగ్రీస్ ఉంది, 0కి 90కి మధ్యలో ఉన్నట్టు కదా, మరి దాన్ని ఏమంటాం, ఎక్యూట్ యాంగిల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఎవరు ఉన్నారు, 110 డిగ్రీస్, 110 అంటే 90కి 180కి మధ్యలో ఉన్నట్టు, ఓకేనా? దీన్ని ఏమంటాము, అబ్డ్యూజ్ యాంగిల్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. 89 అంటే 90 కంటే తక్కువే, కాబట్టి ఏంటి, 90 కంటే తక్కువ ఉంటే ఎవరు, ఎక్యూట్ యాంగిల్, ఓకేనా? 90 కంటే తక్కువ ఉంటే ఎక్యూట్ యాంగిల్. మరి 150 ఉంది, 150 అంటే ఎవరెవరికి మధ్యలో ఉన్నట్టు, 90కి 180కి మధ్యలో ఉన్నట్టు, కాబట్టి ఇది యాంగిల్ అవుతుంది, అబ్డ్యూజ్ యాంగిల్ అవుతుంది. 270 డిగ్రీస్ ఇచ్చాడు, 270 ఎవరెవరికి మధ్యలో ఉంటుంది, ఇగోండి 180కి 370కి మధ్య 360కి మధ్యలో ఉంటుంది, కాబట్టి దీన్ని ఏమంటాం, రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం, ఓకేనా? రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. 360 డిగ్రీస్ ఉంటే డైరెక్ట్గా లాస్ట్ వన్ కంప్లీట్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్. మరి 179 ఉంటే చెప్పాలి, 179 అంటే 180 కంటే తక్కువే, కానీ 90 కంటే ఎక్కువ కదా, కాబట్టి ఏమనాలి, అబ్డ్యూజ్ యాంగిల్. మరి 1 డిగ్రీ ఉంటే, ఎస్, 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ, కాబట్టి ఎక్యూట్ యాంగిల్. మరి ఇప్పుడు నేను మీకు హోంవర్క్ ఇస్తాను ఇక్కడ కొన్ని, అవి ఏ యాంగిల్స్ మీరు రాసుకుంటారు, 46 డిగ్రీస్, 90 డిగ్రీస్, 102 డిగ్రీస్, ఓకేనా, 88 డిగ్రీస్, 128 డిగ్రీస్, అదేవిధంగా 92 డిగ్రీస్, 176 డిగ్రీస్ అండ్ 10 డిగ్రీస్, ఓకేనా? ఇవి ఏ యాంగిల్స్ అవుతాయో మీరు రాస్తారు, ఒక 2 మినిట్స్లో కామెంట్ చేయండి కింద, ఓకేనా? 2 మినిట్స్లో కామెంట్ చేయాలి, నేను ఆన్సర్ రాస్తాను. వీడియో పాస్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి, ఓకేనా? వీడియో పాస్ చేసి కామెంట్ చేయాలి. ఓకే, లుక్ ఎట్ ది ఏమవుతాయో చూద్దాం.
46 డిగ్రీస్ అంటే 0కి 90కి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది? అది ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. 90 డిగ్రీస్ అంటే రైట్ యాంగిల్ అవుతుంది. ఓకేనా? సరిగ్గా 90 వస్తే రైట్ యాంగిల్. 102 అంటే 90కి 180కి మధ్యలో కదా ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది? అది అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. 88 అంటే 90 కంటే తక్కువ, 0 కంటే ఎక్కువ, కాబట్టి ఎక్యూట్ యాంగిల్. 128 అంటే 128 అంటే ఎవరెవరికి? అబ్ట్యూజ్. ఓకేనా? 92 కూడా అబ్ట్యూజే. ఓకేనా? మరి 176 కూడా 180 కంటే తక్కువే, కాబట్టి అబ్ట్యూజే. మరి 10 డిగ్రీస్ అంటే ఎవరెవరికి మధ్యలో ఉంటుంది? 0కి 90కి మధ్యలో ఉంటుంది, కాబట్టి ఎక్యూట్. ఓకేనా? ఆన్సర్ చెక్ చేసుకోవాలి, రైట్ ఏంటో రాంగ్ ఏంటో. ఓకేనా? క్లియరా? సో ఇప్పుడు మరొక సమ్ ఇప్పుడు ఎలా చేద్దాం సార్ అంటే, మనకి ఫిగర్ ఇస్తాడు, ఆ ఫిగర్ బట్టి మీరు అది ఏ యాంగిల్లో పోల్చాలన్నమాట. ఓకేనా? సో ఫిగర్ బట్టి అది ఏ యాంగిల్లో మీరు పోల్చాలి. సో దీనికి సంబంధించినటువంటి టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ రాయండి. ఓకేనా? మన యాప్లో నియర్లీ 10 టెస్ట్ల వరకు నేను పెట్టడానికి ప్రయత్నిస్తాను, కొత్త టాపిక్ కదా. సో మనకి ఎన్ని సమ్స్ వస్తాయో చెప్పలేము కాబట్టి, సో నేను ఒక 10 టాపిక్స్ వరకు, అంటే 10 టెస్ట్ల వరకు నేను కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారు సార్ అంటే, ఫిగర్ బట్టి మీరు ఫిగర్ పోల్చుకుంటూ అది ఏ యాంగిల్లో మీరు చెప్పాలన్నమాట. ఓకేనా? సో ఫైండ్ ద యాంగిల్ లేదా నేమ్ ద యాంగిల్, ఇంకెందుకు ఇలా రాస్తాను, నేమ్ ఇవ్వండి, నేమ్ ద యాంగిల్, యాంగిల్ పేరు ఏంటో మీరు చెప్తారు. ఓకేనా? ఫస్ట్ ఇలా ఉంది, ఏఓబి, ఇది ఉంది యాంగిల్. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు సార్ అంటే, డిఈఎఫ్, ఇది ఏ యాంగిల్ అవుతుందో చెప్పాలి. ఇది ఎక్కడో చూసినట్టు ఉంది, ఎల్సేపు. ఎక్స్ వై జెడ్, దీని పేరేంటో చెప్పాలి, ఏ యాంగిల్ అవుతుందో చెప్పాలి. పిక్యూఆర్, ఓకేనా? ఎల్ఎంఎన్, ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు యాంగిల్, ఇది కూడా యాంగిల్ ఇక్కడే ఉంది. నెక్స్ట్ వన్, ఓకేనా? నెక్స్ట్ వన్ చూస్తే జిహెచ్ఐ. సో వీటి నేమ్స్ రాయాలి మీరు, అది ఏ యాంగిల్ అవుతుందో నేమ్స్ రాయాలి. ఓకేనా? అది ఏ యాంగిల్ అవుతుందో మన నేమ్స్ రాయాలి. రాద్దామా మరి? మరి ఫస్ట్ ఫిగర్ కానీ మనం చూసుకున్నట్లయితే వాల్ చైర్లా ఉంది అంటే ఏ యాంగిల్ అది? ఎస్, వెరీ గుడ్, అబ్ట్యూజ్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్. వి షేప్లో ఉంటే ఎక్యూట్ యాంగిల్, ఎల్ షేప్లో ఉంటే రైట్ యాంగిల్. ఇవ్వండి మీకు ఇక్కడ బాక్స్ కూడా ఇస్తాడు, పోల్చేయవచ్చు మనమే. ఓకేనా? 90 డిగ్రీస్ అని అర్థం, బాక్స్ ఇస్తే. ఇది ఎక్యూట్ యాంగిల్, విషేప్లో ఉంది కదా, ఎక్యూట్ యాంగిల్. ఇది మళ్ళా వాల్ చైరు, అబ్ట్యూజ్ యాంగిల్. ఓకేనా? అండ్ ఫైనల్లీ మళ్ళీ 90 డిగ్రీస్ వచ్చింది కాబట్టి రైట్ యాంగిల్. ఓకేనా? నీట్గా నోట్ చేసుకుంటారు ఏ యాంగిల్ ఏదైందని చెప్పేసి. ఓకేనా? నోట్ చేయండి.